తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె అందచందాలతో పాటు నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ లో ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటించిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. అలాంటి సాయి పల్లవి మలయాళంలోని ప్రేమం చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమల డైరెక్షన్ లో ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ తో చేతకట్టింది. ఈ సినిమా ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామరస్ పాత్రలో నటించకుండా సావిత్రి సౌందర్య లాగా సంప్రదాయబద్ధమైన పాత్రలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా సినీ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఫిదా సినిమా తర్వాత ఎంసీఏ, మారిటూ, శామ్ సింగర్, విరాట పర్వం వంటి ఎన్నో చిత్రాలు నటించారు. ఇక సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి 25 కోట్లకు పైగా ఆస్తి సంపాదించినట్లు తెలుస్తుంది. ఈమె ఒక్కో సినిమాకి 1 నుండి 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటికీ 30+ ఉన్న సాయి పల్లవిని ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే దాన్ని ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చిన సంబంధం కూడా బడా బిజినెస్ మ్యాన్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.